చినుకు పడితే చాలు ఆ కళాశాల చిత్తడిగా మారుతోంది భవనం చుట్టూ వర్షం నీటితో జలమయమవుతోంది మోకాళ్ళ లోతు నీళ్ళలో నడుచుకుంటూ వెళ్లి విద్యార్థులు పరీక్షలు రాయాల్సిన దుస్థితి ఏర్పడింది జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సౌకర్యాలేమితో అవస్థలు పడుతున్నారు జగిత్యాల జిల్లా మెడ్పల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కనీస వస్తువులు కరువయ్యాయి కొద్దిపాటి వర్షానికి కళాశాల చుట్టూ నీరు వస్తుండటంతో విద్యార్థులు అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రెండు రోజుల పాటు కురిసిన వర్షానికి కళాశాల భవనం చుట్టూ వరద నీరు చేరి చెరువును తలపిస్తోంది ప్రస్తుతం డిగ్రీ చివరి సంవత్సరం పరీక్షలు జరుగుతుండగా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు మురుగునీటిని దాటుకుని వచ్చి పరీక్షలు రాస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాన్ని రెండు వేల పదహారులో ప్రారంభించారు అయినా ఇప్పటికీ నిర్మాణాలు అసంపూర్తిగానే ఉన్నాయి కళాశాల చుట్టూ ఎత్తైన కొండలు ఉండడంతో వర్షం పడిన ప్రతిసారి పైనుంచి వరద రావడంతో భవనం చుట్టూ నీరు నిలుస్తోంది ప్రతి ఏడాది ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని విద్యార్థులు తెలిపారు భవనం పైపెచ్చులు ఊడిపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు గోడలకు పగుళ్లు రావడంతో తరగతి గదుల్లోకి వర్షం నీరు వస్తుందని తెలిపారు ప్రస్తుతం పరీక్షల సమయంలో నానా కష్టాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూడా మొత్తం ఓఎంఆర్ సీట్లో కూడా వాటర్ వాడే అవకాశాలు కలుగుతున్నాయి చెరువు మయం మొత్తం కాలేజీ మొత్తం చెరువు లెక్క మారుతుంది ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎలాంటి సౌకర్యాలు కూడా మాకు సక్రమంగా లేవు లోపలికి రావడానికి కూడా చుట్టుపక్కల నీళ్లు ఈ ఎగ్జామ్ రాసే క్లాస్లో కూడా పైనుంచి నీళ్లు కారణం వలన క్లాస్ రూమ్ లో కూడా సరిగా ఎగ్జామ్ వర్షం పడినప్పుడు కాలేజీలోకి రావడానికి ఇబ్బంది ఉంది చుట్టూ మొత్తం వాటర్ తో నిండిపోయింది తరగతి గదిలో పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయి ఈ సమస్యలను పరిష్కరించగలరని మా విద్యార్థి రంగం నుండి మేమందరం కోరుకుంటున్నాం కళాశాలలో పూర్తి సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రిన్సిపల్ చంద్రశేఖర్ తెలిపారు చుట్టూ ప్రహరీ గోడ లేకపోవడం నీరు నిల్వడం సహా మరికొన్ని సమస్యలపై జిల్లా కలెక్టర్ తో పాటు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లామన్నారు వసతులు కల్పిస్తే విద్యార్థుల సంఖ్య పెంచేందుకు మరింత దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు కళాశాలకు సంబంధించినటువంటి అంతర్గత సౌకర్యాలు కానీ ఎక్విప్మెంట్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి స్మార్ట్ బోర్డు అట్లానే కంప్యూటర్ ల్యాబ్స్ మిగతా రకమైనటువంటి విషయాలన్నీ కూడా బాగున్నాయి గుట్ట ఉండడం వలన అక్కడి నుంచి వచ్చినటువంటి నీళ్లు ఈ చేరడం కొద్దిగా కళాశాలకు రాకపోకలు ఇబ్బందిగా ఉంది అది వాన నీరు చేరడం వల్ల దీనికి సంబంధించింది కూడా మేము కలెక్టర్ గారికి పట్టణాలు ఇచ్చాము సర్కారు కళాశాలలను నమ్ముకుని వస్తున్న విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్థానికులు కోరుతున్నారు